ధరించి ఆసుపత్రిని సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య మరియు వారి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఎన్నో కోట్ల నిధులు ఉన్నా కూడా భద్రాచలం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కనిపించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేష్ మరియు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా ఈ మహమ్మారి కరోనా వైరస్ వల్ల మరణించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కరోనా వైరస్ ని వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని, గిరిజనులకు వెంటనే అన్ని సౌకర్యాలు చేకూర్చాలని ఆయన డిమాండ్ చేశారు.